హాయ్ ఫ్రెండ్స్, అందరికి వెల్కమ్ టు సూపర్ టైమ్. అందరికి గుడ్ మార్నింగ్ అయినా గుడ్ ఆఫ్టర్నూన్. నాకు గుడ్ మార్నింగ్, మీకు గుడ్ ఆఫ్టర్నూన్ కాబట్టి గుడ్ మార్నింగ్ అయినా గుడ్ ఆఫ్టర్నూన్ అని చెప్పాను. అయితే నేను ఈరోజు నా బర్త్డే అని చెప్పాను కదా, నేను డ్రెస్ వేసుకుని రెడీ అయ్యాను. అండ్ కంప్లీట్ ఎలా ఉన్నాను అన్నది ఒక ఫోటో తీస్తాను. రెడీ అవుతున్నాను, రెడీ అయ్యాక మీ కంప్లీట్ ఫోటో తీసి చూపిస్తాను. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ మన సూపర్ టైంకి కొత్త సబ్స్క్రైబర్ వచ్చారు. ఐఎమ్ రియలీ వెరీ 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 హ్యాపీ. నైట్ 12 o'clockకి పడుకున్నాను, మార్నింగ్ 9 o'clockకి, సారీ నైట్ 1 o'clockకి పడుకున్నాను, మార్నింగ్ 9 o'clockకి లెగ్జాను. చాలా నాకేంటి, డే అంతా చాలా డ్రౌజీగా ఉంటుంది. ఇంకా నా మెహందీ చూసారా, చక్క డిజైన్ వచ్చింది, పండింది బాగా. ఇంకా నెయిల్ పాలిష్ వేసుకోవాలి, ఇప్పుడు వేసుకొని రెడీ అవుతా. రెడీ అయ్యాక ఎలా ఉన్నా అన్నది కూడా చూపిస్తా. సో బాయ్ బాయ్, మళ్ళీ రెడీ అయ్యాక కనిపిస్తా. అంటిల్ దెన్ బై బై. హాయ్ ఫ్రెండ్స్, నేను రెడీ అయిపోయాను, ముద్దుగా ఉన్నాను కదా. నేను కొంత ఫోటోషూట్ కూడా తీసాను, ఐ ట్రై టు యాడ్ ఇట్. సారీ అండి బాబు, బాగా ఇక్కడ నిద్ర వచ్చేస్తుంది, నిద్ర మత్తుగా ఉంది, ఆవులు ఇంత వస్తున్నాయి. అయితే నా ఒకసారి నా బ్యాంగిల్ సెట్ చూడండి, బాగుంది కదా, చమ్కీలు, నా నెక్లెస్ కూడా. ఒక్క నిమిషం. అండ్ ఇంకొకటి ఏంటి, నా నెక్లెస్ చూసారా, బాగుంది కదా. అండ్ ఈరోజు నా బర్త్డే కాబట్టి నాకు ఇష్టమైన కార్టూన్ చూసుకుంటున్నాను టీవీలో, షిన్చాన్. ఇప్పుడు టైం వచ్చేసి 12:30 or 1 అయ్యి ఉంటుంది. నేను రెడీ అయ్యి ఫోటోషూట్ తీసుకునేప్పటికే చాలా టైం అయిపోయింది. టైం చూద్దాం, టైం వచ్చి 1:15 అయిందండి. మీకు ఇది ఆపోజిట్గా కనిపిస్తుందా, 1:16 అయింది. ఓకేనా, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టుడే గైస్. నాకు నా ఫ్రెండ్స్ నుంచి, టీచర్స్ నుంచి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎవ్రీవన్ విష్ మీ హ్యాపీ బర్త్డే. అయితే మా ఫ్రెండ్ ఒక అతను ఫోన్ చేస్తాడు ఇప్పుడు, అది నేను ఎలా మాట్లాడతాను అన్నది కూడా చూపిస్తా. ఓకే, కాల్ వచ్చింది, సో లెట్స్ టాక్. నేను ఇక వాయిస్ మ్యూట్లో పెడుతున్నాను, ఎందుకు అంటే నేను ఏం మాట్లాడుతానో మీకు వినిపించదు, అలా వినిపించకూడదు, అది పర్సనల్ అన్న ఫీలింగ్. సో అందుకని ఇక వాయిస్ మ్యూట్ చేస్తాను. సో నా బర్త్డే విషింగ్ అయిపోయింది. నేను కంప్లీట్ డే వ్లాగ్ అనుకున్నాను, కానీ డే వ్లాగ్ కంప్లీట్గా అవ్వట్లేదు. ఓకే, నేను మీతో మీకు కనిపిస్తూ కాసేపు షించని చూస్తాను, మేబీ అది కూడా డే వ్లాగ్ కిందకే వస్తుంది అనుకుంటున్నా. ఆశ్చర్యంగా ఉంది మేడం, దయచేసి
నాకు తెలిసి అందంగా ఉన్నాను అనుకుంటున్నాను. ఈరోజు మార్నింగ్ టిఫిన్ అయితే గారెలు తిన్నాను, నైట్ సారీ ఆఫ్టర్నూన్ వచ్చేసి స్పెషల్ ఫుడ్ అది వచ్చేసి బిర్యానీ అండ్ పనీర్ బటర్ మసాలా నేను అడిగి చేయించుకుంటున్నాను. అండ్ ఈరోజు ఈవినింగ్ నేను లైవ్ ఇస్తాను ఇవ్వను అన్నది నేను చెప్పలేను, బట్ ఒకవేళ ఇస్తే మాత్రం డెఫినెట్గా చూడండి, వీడియో చూస్తాను డెఫినెట్గా వీడియో చేస్తాను, కేక్ కట్ చేస్తాను. ఎస్పెషల్లీ కేక్ కట్ అప్పుడు నాకు ఇంకొక గిఫ్ట్ వస్తుంది, ప్లస్ రేపటి ఎల్లుండల్లో ఇంకొక గిఫ్ట్ వస్తుందంట. అయితే ఈరోజు కేక్ కట్ టైంలో వచ్చే గిఫ్ట్ ఏంటి, రేపటి ఎల్లుండల్లో వచ్చే గిఫ్ట్ ఏంటి అన్న చెప్తాను, సరేనా? థ్యాంక్ యూ ఆల్. నా ఫేవరెట్ నా షో షించాను, లవ్ ఇట్ అలాట్. నా గోరింట బాగుంది కదా, ఒక నిక్ నేమ్ రాశారు అక్కడ, నా గోరింట అంటే నా మెహందీ బాగుంది కదా. ఓకే ఇక్కడ బాగా పండింది, బ్లాక్ అయిపోయింది, బ్లాక్ అయిపోయింది. పాయసం వచ్చింది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను పన్నీర్ కర్రీ వేసుకొని తింటున్న ఫుడ్ తింటున్నాను, పన్నీర్ బటర్ మసాలా విత్ బిర్యానీ. మంచి మంచిగా స్పైసీ స్పైసీగా టేస్టీ టేస్టీగా ఉంది, నాకు చాలా నచ్చింది. కలుపుకొని పెట్టుకోండి, నాకు నచ్చింది, ఐ లవ్ ఇట్ అలాట్. నాకు ఈరోజు ఇంకొక గిఫ్ట్ కూడా వచ్చింది, అదేంటి అన్నది నేను ఐదర్ లైవ్ చేస్తే లైవ్లో అయినా చెప్తాను, లేకపోతే వీడియో చేస్తే వీడియోలో అయినా చెప్తాను. ఓకేనా? అండ్ కేక్ కూడా కొన్నాము, అది ఎలా వచ్చింది ఏంటి అన్నది కూడా చెప్తాను, లైవ్ చేస్తే లైవ్లో, నార్మల్గా అయితే వీడియోలో అయితే వీడియోలో, యాజ్ యూజువల్. హాయ్ ఫ్రెండ్స్, నాకు ఇప్పుడు ఒక పెద్ద సర్ప్రైజ్ వచ్చింది. ఇదేంటంటే హాట్ వాటర్ వేసుకుంటే పిక్చర్ కనిపిస్తుంది, ఆ టైప్ ఆఫ్ కప్ ఇది. నా పిక్చర్ లైట్గా ఉంది, ఇంకా కనిపిస్తుందా మీకు? అండ్ ఇక్కడ నాకు హ్యాపీ బర్త్డే అని వచ్చింది, కంప్లీట్గా పోలేదు బట్ డిమ్ అయిపోయింది ప్రింట్. అండ్ ఇప్పుడు ఇంకొకటి చూపిస్తాను, విచ్ ఐ రియలీ లవ్డ్ లాట్. ఇది హార్ట్ షేప్డ్ మిర్రర్ అనుకుంటున్నారా? కాదు, ఆల్షో ఈ లైట్ ఇక్కడ నుంచి వచ్చిందండి, ఇక్కడ నుంచి వచ్చింది. ఇట్స్ లుకింగ్ వెరీ వెరీ బ్యూటిఫుల్ కదా, లైట్స్ బ్యాక్గ్రౌండ్ కూడా పెట్టించాము. నార్మల్గా అయితే దానికి యాక్చువల్ బ్యాక్గ్రౌండ్ బ్యాడ్గా ఉందన్నమాట. అండ్ నా
పాస్ట్ వీడియో నేను చూపించిన గిఫ్ట్స్లో ఒక నా కలరింగ్ బుక్స్లో ఆల్రెడీ కలరింగ్ స్టార్ట్ చేసాను. ఐల్ షో యూ అగైన్. దిస్ ఈజ్ వన్, దిస్ ఈజ్ అనదర్. ఐల్ షో యూ అనదర్. ఓకే, దిస్ ఈజ్ వన్ మోర్. ఓకే, అండ్ దిస్ ఈజ్ అనదర్. సో అండ్ అది కాకు ఇది కాకుండా ఇంకొక గిఫ్ట్ ఏముంది అంటే, నేను లాస్ట్ వీడియోలో చూపించినట్టు నా క్లచ్. అండ్ మీకు ఇంకోటి చూపించిన దీనికి నేను ఇది పెట్టించేసుకున్నాను. సరే, పెట్టించుకోలేదు, ఐ డిడ్ ఇట్ ఆన్ మై ఓన్. ఒక్క నిమిషం, దిస్ ఈజ్ మై క్లచ్. ఓకే, అంటే దీన్ని ఎలా ఓపెన్ చేయాలి అన్నది లాస్ట్ వీడియోలో క్లియర్గా చూపించలేదు కదా, ఇప్పుడు చూపిస్తాను. ఓకే, ఇది ఉందా? దిస్ ఈజ్ మై బ్యూటిఫుల్ క్లచ్. థ్యాంక్ యూ ఆల్, లవ్ యూ ఆల్ అలాట్. నాకు తెలీదు ఈ స్టోరీస్ ఇవే అన్నింటి. ఇప్పుడు నేను చూడలేదు. ఎలగవే మొత్తమా చిన్నారేదిరా, స్పార్కల్స్ వస్తుంది, ఆకు రావట్లే. చివరికంటే ఇల్లు అంటుకోవాలి కదా రావాలంటే. ప్లాస్టిక్ ది మెల్ట్ అయిపోతుంది. ప్లాస్టిక్ మెల్ట్ అవ్వకుండా ఎలా అవుతుంది? పైన ఏమన్నా గిల్లాలంటావా? అని అడగాల్సింది ఎలా? హాయ్ ఫ్రెండ్స్, అయితే నా ఇది కూడా ఒక ఒక పార్ట్ ఆఫ్ మై బర్త్డే వ్లాగ్. మీరు నా హోల్ డే వ్లాగ్ చూసింటే దాంట్లో నా గిఫ్ట్స్ అన్నీ చూపించాను. మిర్రర్ కప్పు, మ్యాజిక్ మిర్రర్, మ్యాజిక్ కప్, ఇంకా బుక్స్, అవన్నీ ఒక ఎత్త. అయితే ఐ గాట్ అ స్పెషల్ గిఫ్ట్ నేను యూఎస్ నుంచి గిఫ్ట్ వస్తుంది అన్నాను కదా, ఇది ఆ గిఫ్ట్. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే నేనేదో తెలిసి తెప్పించుకున్నానని కాదు, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. దిస్ వాజ్ ఎ సర్ప్రైజ్ గిఫ్ట్ ఫర్ మీ. కేసు ఇంకా మొబైల్, సామ్సంగ్ మొబైల్, సామ్సంగ్ ఆండ్రాయిడ్ మొబైల్. క్లియర్గా చెప్పాలంటే ఐఎమ్ వెరీ వెరీ షాక్ టుడే. ఐఎమ్ వెరీ హ్యాపీ ఆల్సో, లవ్ యూ ఆల్. అండ్ ఈ గిఫ్ట్ తర్వాత ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. నేను అసలు ఇది ఓపెన్ చేసే వీడియో కూడా వస్తుంది దీని తర్వాత, గిఫ్ట్ ఓపెనింగ్ వీడియో. వెయిట్ ఫర్ ఇట్. Thank you.